వెల్కమ్ టు బీ9 న్యూస్ నిజామాయిజం. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండల వైద్యాధికారి డాక్టర్ ప్రభు ప్రస్తుతం కరోనా చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనల గురించి సలహాలు సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభు స్థానిక ప్రజలకు కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ, చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ బాగా పనిచేస్తుందనే అపోహలతో ఉన్నారని, ఏ వ్యాక్సిన్ అయినా యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేయడానికి వేస్తారని, కాబట్టి ఎవరూ కూడా అలాంటి అపోహలు నమ్మవద్దని, మొదటి డోస్ కోవాక్సిన్ వేసుకున్నట్లయితే రెండో డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కాగా మండపేట వైద్య సిబ్బంది అందరూ కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. స్థానిక ప్రజలకు కరోనా విషయంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని కానీ సచివాలయ వాలంటీర్లను కానీ సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను ముఖ్య ఉద్దేశం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిషీల్డ్ కోవాక్సిన్ గురించి చెప్తున్నాను. కోవాక్సిన్ అనేది ఇంపార్టెంట్ అండ్ కోవిషీల్డ్ ఇంపార్టెంట్ అలాంటి అవస్థలు నమ్మద్దు. ఇవి నాలుగు రకాల వ్యాక్సిన్లు, నాలుగు రకాలుగా తయారు చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీలో ఉన్న యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని కోవిడ్ ఎదుర్కొనే సిద్ధంగా మమ్మల్ని తయారు చేయడం. అలా అన్నాను కదండి, కోవాక్సిన్ వేయించుకోవాలి, కోవిషీల్డ్ వేయించుకోకూడదండి. కోవాక్సిన్ వేయించుకోవాలి, కోవాక్సిన్ వేయించుకోవాలి, కోవిషీల్డ్ వేయించుకోవాలి, కోవిషీల్డ్ వేయించుకోవాలి. ఇంకొకటి, మాస్క్లు పెట్టుకోండి, గ్లౌజులు పెట్టుకోండి, సామాజిక దూరం మెయింటైన్ చేస్తుండండి, అత్యవసర పరిస్థితి అయితే బయటికి రండి. సెకండ్ వీక్ చాలా భయంకరంగా ఉంది అంటే దానికి భయపడద్దు, పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ మందులు పడితే సరిపోద్ది, ఎటువంటి భయాలను చెందద్దు, స్కానింగ్కి వెళ్ళొద్దు, ప్రైవేట్ హాస్పిటల్కి అసలు వెళ్ళొద్దు. ఏదైనా మేము రిఫర్ చేస్తే మా దగ్గర మా చేయి దాటిపోతే హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి మీరు చాలా స్నేహితం అయితే లేదు, అనవసరంగా ఆరు కూడా పెట్టుకోవద్దు. దయచేసి ఎటువంటి సిబ్బందులను మమ్మల్ని నేరుగా సంప్రదించండి, ఫోన్లో కాకుండా. ఫోన్ బిజీ రావడం వల్ల కొంతమంది సర్వీస్ చేయలేకపోతున్నాం. మీకు ఏమైనా అవసరం ఉంటే మెసేజ్ పెట్టండి. అవసరం వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం కన్సల్ట్ ఆశాలు కానీ ఏం కానీ నేరుగా సంప్రదించండి, లేదా హాస్పిటల్ వచ్చి కనుక్కోండి. ఫోన్ మాత్రం చేయదు, దానివల్ల మీ పేషెంట్కి వేరే సర్వీస్ చేయలేకపోతున్నాం, మా ఫోన్ హ్యాంగ్ అయ్యే పరిస్థితికి వచ్చి. ఇంకా నేరుగా ఏంటంటే కోవిషీల్డ్ కోవిషీల్డ్ దాని గురించి ఉందండి. లాస్ట్గా చెప్పేది ఏంటంటే, సామాజిక దూరం మెయింటైన్ చేస్తూ మీ మీ పనులని మీరు చక్క పెట్టుకుంటూ మాస్క్ గ్లౌజ్ మ్యాండేటరీగా పెట్టుకోండి. ఈ ఎండాకాలం ఎన్ని పెరుగుతాయి కదా, దృష్టి చూడాలని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ జ్వరాలను కూడా చూసుకోండి. టైఫాయిడ్ మలేరియా వంటివి కూడా వస్తాయి, అలాంటి వాటికి భయపడద్దు. ఆ జ్వరాలు అన్ని జ్వరాలు కోవిడ్ జ్వరాలు కాదు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ గురించి ఒక డౌట్ అయితే అందరికీ రేజ్ అవుతుంది, కోవాక్సిన్ కోవిషీల్డ్ అనేవి రెండు సమానమేనండి. అయితే వ్యాక్సినేషన్ నాలుగు రకాలుగా తయారు చేస్తారు. ఆ నాలుగు ప్రక్రియలోనే ఒక వ్యాక్సిన్ని ఇనాక్టివ్గా తీసుకోవడం, ఒక వ్యాక్సిన్ని ఒక దాంట్లో ఉన్న ఎంఆర్ఎన్ఏ తీసుకోవడం, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. కానీ అన్ని కంపెనీలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ తీసుకుంటారు. కోవాక్సిన్ వచ్చి ఇనాక్టివ్ ఫామ్లో తీసుకుంటారు, కోవిషీల్డ్ వచ్చి దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ తీసుకుని తయారు చేయడం జరిగింది. ఇనాక్టివ్ ఫామ్ని వేరే ఒక శాస్త్రీయ పద్ధతిలో జరిగింది. సో ఏంటంటే, కోవాక్సిన్ కన్నా కోవిషీల్డ్ కొంత జ్వరం వచ్చినా గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం మీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం. కాబట్టి ఏ వ్యాక్సిన్ అయినా, కోవిషీల్డ్ అయినా, కోవాక్సిన్ అయినా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. అలా అన్నారు చెప్పి కోవాక్సిన్ వేయించుకున్నాను కోవిషీల్డ్ వేయించుకోకూడదు, కోవాక్సిన్ వేయించుకున్నాను కోవాక్సిన్ వేయించుకోవాలి. కొంచెం ఆ డేట్లు దాటినా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కోవాక్సిన్ అందుబాటులో రాగానే మీకు మేము చెప్తాం కోవాక్సినే మంచిది కోవిషీల్డ్ కన్నా అన్న అవాస్తవాలు అయితే నమ్మద్దు. హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా కోవిషీల్డ్ వేయించుకున్నాం కాబట్టి కోవాక్సిల్డ్ అయినా కోవాక్సిన్ అయినా ఏదైనా మన బాడీలో ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మాత్రం ఉపయోగపడే ఒక ప్రక్రియ కాబట్టి దయచేసి దీని అందరూ గుర్తిస్తారని, వైద్య సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ అందరం వైద్య సిబ్బంది ఉన్నదంతా మీ గురించే, మీ ఆరోగ్యం గురించి మాత్రమే మేము ఉన్నాము. ఎటువంటి టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాము, కానీ అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ చేయండి.